హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను పాలకూర కోడిగుడ్డు వెల్లుల్లి కారం ట్రై చేశానండి ఇది నేను ఎప్పుడు ముందు వండుకోలేదు మేము మా సైడ్ ఇలా ఉండరు యూట్యూబ్లో చూశాను బాగున్నట్టున్నది ఒకసారి ట్రై చేద్దాం సింపుల్గా కూడా అయిపోతుందని ట్రై చేస్తున్నాను ముందుగా పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగేసి ముక్కల కోసి పక్కన పెట్టుకున్నానండి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కోసుకొని వేసుకున్నాను ఉల్లిపాయ పూర్తిగా ఏగనవసరం లేదండి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుంది ఉల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి సింపుల్గా అయిపోయిందండి కూర చాలా బాగుంది ముందుగా వెల్లుల్లి కారం రెడీ చేసి ఉంచుకున్నాను మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఎండు కొబ్బరి సాల్ట్ వేసి మిక్సీ కొట్టుకొని ఉంచుకున్నాను అనమాట అంటే యాక్చువల్గా వాళ్ళు పొడి కారం వేసారు కాకపోతే నేను ఇది ఫ్రైలా చేద్దామని ఉద్దేశం మీద ఎండుమిరపకాయలు వేసాను కారం వేసుకుంటే కొంచెం అంటే ఇగురు కూరలా కనబడుతుంది చూడడానికి నేను ఫ్రై కూరలా కనబడాలని చెప్పి ఇలా వేసాను అనమాట దాంట్లో కొంచెం పసుపు వేసానండి పాలకూర కొంచెం మగ్గి దగ్గర మగ్గిన తర్వాత పసుపు వేసాను మూత పెట్టలేదు మూత పెడితే కలర్ మారుతుందని మూత పెట్టలేదు కానీ పాలకూర కదండి కొంచెం ముదరగా ఉన్నట్టుంది మగ్గలేదండి అందుకని అందుకే లాస్ట్లో మరి ఇంక మూత పెట్టాను నేను మగ్గింది అప్పుడు పసుపు వేసి అంటే ఆల్రెడీ వెల్లుల్లి కారంలో సాల్ట్ ఉంది కాబట్టి నేను వేరేగా సాల్ట్ వేసుకోలేదండి కూరలోనే మీకు కావాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు మాకు సరిపోతున్న ఉద్దేశమే నేను సాల్ట్ వేయలేదు ఆ వెల్లు కారం రెడీ చేసుకున్నది వేసానండి కొంచెం బాగా దగ్గర పడ్డాక రెండు కలిపి కొంతసేపు సిమ్లో పెట్టి మూత పెట్టాను అనమాట ఇప్పుడు బాగా మగ్గుందండి మగ్గిన తర్వాత బాయిల్ చేసి ఉంచుకున్నాను ఎగ్స్ వాటిని కట్ చేసి కూరలో కలిపేసి కొంచెంసేపు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోయింది కూర కూడా చాలా టేస్టీగా ఉందండి నేను ఎప్పుడూ పాలకూర టమాటా పాలకూర బంగాళదుంప అలా వండుతాను పప్పు పాలకూర అలా వండుతాను కాకపోతే ఈసారి కొద్దిగా కొత్తగా ట్రై చేద్దామని ఉద్దేశం మీద ఇలా ట్రై చేశాను అనమాట చాలా టేస్టీగా వచ్చింది ఇక మూత పెట్టాక మగ్గిందండి కాకపోతే కలర్ కొంచెం చేంజ్ అయ్యింది పర్వాలేదు మరి మగ్గపోతే పచ్చిగా ఉంటుంది కదా అని ఉద్దేశం మీద ఇలా మరి మగ్గించుకున్నాను అనమాట దగ్గరికి మగ్గిన తర్వాత బాయిల్డ్ చేసి ఒక ఫ మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నాను అనమాట అంతే చాలా టేస్టీగా ఉందని ఫస్ట్ టైం చేసినా కూడా బాగా కుదిరింది ప్లస్ మాకు మా పాపకు కూడా నచ్చింది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ట్రై చేశారు ఎలాగా ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో నెక్స్ట్ ఇది పాత వీడియో అండి ఇవాళ చేసింది అయితే కాదు షార్ట్ పెట్టాను కానీ ఈ వీడియో ఉండిపోయింది పెట్టడం అమ్మట్లేదు అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను లాస్ట్ వీక్ చేశానండి కోరు నేను నాకైతే చాలా బాగా నచ్చిందండి చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఎనభై ఐదు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి నా వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ ఇయర్ కల్లా హండ్రెడ్ మంది హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవుతారని చూస్తున్నాను వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూస్తున్నాను అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దించేసుకోవడమేనండి నేను ఇలా పాలకూర ఎందుకు పెడుతున్నాను అంటే చంద్రమామ చెదరైపోయి చిన్న నీ వస్తుంది లాగా వస్తుంది ఏమోనని పాలకూరతో కప్పేస్తున్నానండి గుడ్డుని అప్పుడు చందమామ చదరకుండా అసలు చాలా నీట్గా వచ్చింది బాగుంది కూడా వేడి వేడి అనంలోకి చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఉంటానండి థ్యాంక్స్ అండి